Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆయన మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి మనం పరిశీలిస్తే ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆవాకులు చవాకులు వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ప్రభుత్వం మీద చేసినటువంటి ఆరోపణలు మా ప్రభుత్వం రైతాంగాన్ని చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని చేస్తున్నటువంటి విమర్శలు ఇవన్నీ చూసిన తర్వాత స్పందించకపోతే దత్తపుత్రుడు మాట్లాడినటువంటి మాటలు ప్రజలు నిజమని నమ్మితి నమ్మి మోసపోతారేమన్నటువంటి అభిప్రాయంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. వాస్తవానికి 41 మంది కౌలు రైతులకి ఈనేదో నష్టపరిహారం చెల్లించేటువంటి దాంట్లో భాగంగా ఏదో సాయం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఏదో పర్యటనలు చేస్తున్నటువంటిది మొన్న అనంతపూర్లో నిన్న ఏదో ఒక జిల్లాలో చేసినట్టుగా చూశాం. వాస్తవానికి 41 మంది రైతుల్లో ప్రభుత్వం నుంచి అందించేటువంటి సాయం దాదాపు 7-8 మందికి 7 లక్షల రూపాయలు చెప్పిన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాస్తవానికి వీటన్నిటికీ కారణం అది దీనికి ఆద్యం ఎక్కడ పడింది అనేటువంటిది దత్తపుత్రుడు తెలుసుకోవాలి. మొదటగా 2014లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం రాష్ట్రంలో ఆ రోజు రైతాంగాన్ని మోసం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు దాదాపు 87,000 కోట్ల రూపాయలు రైతులు రుణాలు ఉంటే ఆ రైతుల రుణాలు బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పి రైతుల్ని మోసం చేసి నమ్మించి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రైతుల్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాపాలకు ఆ రోజు ఆజ్యం పడితే దానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి తెలుగుదేశం పార్టీకి ఆ పొత్తుల్లో భాగస్వాముడై ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాజకీయ పార్టీతో కలిసి నడిచినటువంటి వ్యక్తి ఈ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని చెప్పని అడుగుతా ఉన్నా. వాస్తవానికి ఈరోజు జరిగినటువంటి కొన్ని మరణాలకి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆ రోజు నుంచి ఆ రోజు అప్పుల్లో కూరుకుపోయినటువంటి కొంతమంది రైతులు మరణానికి కారణం అయి ఉండొచ్చు. అయితే ఆ రోజు శాసనసభలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలను ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పుకొస్తా ఉన్నా. రైతుల్ని ఏ రకంగా అవహేళన చేశారు, ఏ రోజన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కేసు నమోదు చేయాలనంటే అసలు ఆ రైతు పేరు మీద ఒక్క కేసు కూడా నమోదు చేయడానికి వీల్లేదు అని చెప్పి హుకుం జారీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాటలు, ఆ రోజు ఏదో మద్యం తాగి చనిపోతున్నారని లేదా ఇతరేతర కారణాలు చేత చనిపోయారు తప్ప వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతాంగం రైతు సమస్యల వల్ల లేదా ఆ రోజు ఆయన చెప్పినటువంటి మాటలు నమ్మి మోసపోయి ఆ పరిస్థితులు వచ్చి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చి చనిపోయారనేటువంటి మాటని ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు. ఆ రోజు నువ్వు ఆ రాజకీయ పార్టీతో కలిసి ఉన్నటువంటి మీరు ఆ రాజకీయ పార్టీకి నిత్యం సేవ చేస్తున్నటువంటి మీరు మరి ఆ రోజు రైతులు చనిపోతే ఎందుకు మీరు స్పందించలేదు? ఆ రోజు ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండి ప్రభుత్వంతో కలిసి పనిచేసి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని 10-10 సార్లు కలిసినటువంటి మీరు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు రైతులు ఎందుకు గుర్తు రాలేదు? ఆ రోజు 87,000 కోట్ల రూపాయలు రైతులకి రుణాలు మాఫీ చేస్తానని చెప్పి నమ్మించి మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడిని ఎందుకు ఆ రోజు ప్రశ్నించలేదని అడుగుతా ఉన్నా. ఇది సరిపోదా మీరు దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి చెప్పడానికి ఇది సరిపోదా అని అడుగుతా ఉన్నా. ఈ రకమైనటువంటి మాటలు మా మీద, మా ప్రభుత్వం మీద, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు విమర్శలు చేస్తూ అలా వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారి చావు కారణమై తిరిగి ఎన్టీ రామారావు గారికి విగ్రహానికి దండలేసేటువంటి వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడుది. మరి ఆ రోజు రైతులకు చేసినటువంటి అన్యాయానికి వాళ్ళ మరణాలకు కారణమైనటువంటి
దాంట్లో భాగస్వాములైనటువంటి మీరు మళ్ళీ ఇప్పుడు రైతుల దగ్గరికి చనిపోయినటువంటి ఆ రైతుల దగ్గర కుటుంబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి దండేసి లక్ష రూపాయలు చేతిలో పెట్టేటువంటిది ఈ వారసత్వం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వచ్చినటువంటిది కాదా అని అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, ఈ దత్తపుత్రుని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని చదవడం, ఆయన చెప్పినటువంటి ప్రాంతాలకు వెళ్ళడం, లేదా ఈ రకమైనటువంటి రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయడం, ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ కాదా అని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు కాదా అని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి, రైతులు రైతు భరోసా కింద, వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఇప్పటికీ దాదాపు 18,000 నుంచి 19,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 13,500 రూపాయలు చెప్పిన 52 లక్షల మంది రైతు కుటుంబాలకి అందిస్తున్నటువంటి ప్రభుత్వం మాది. రైతులను ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈరోజు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దాదాపు 9,000 పైచీలకు రైతు భరోసా కేంద్రాలను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో సచివాలయం ఉన్నటువంటి, ప్రతి ప్రాంతం గ్రామ సచివాలయం ఉన్నటువంటి ప్రతి గ్రామానికి అనుబంధంగా ఈరోజు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఈరోజు క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నాం కౌలు రైతులకి, నష్టపరిహారాన్ని చెల్లిస్తూ ఉన్నాం కౌలు రైతులకి. అటు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి భూమి యజమాని ఏదైతే ఉన్నారో, యజమానితో ఉన్నటువంటి అగ్రిమెంట్ ఉన్నటువంటి ప్రతి కౌలు రైతుకి ఏ మరణం సంభవిస్తే 7 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తూ ఉన్నాం. వారు కూడా రైతు భరోసా చెల్లించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా రైతాంగానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే, మీరు ఎన్నో సందర్భాల్లో రైతుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి మీరు, రైతుల మీద కాల్పులు జరిపినటువంటి చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి వత్తాస పలికేటువంటి పరిస్థితిలో ఈ నాయకుడు ఉన్నాడంటే ఈ నాయకుడిని ఏమనాలని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి కోసం, చంద్రబాబు నాయుడు గారి చేత, చంద్రబాబు నాయుడు గారి వలన పుట్టినటువంటి పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ. ఆయన దత్తపుత్రుడిగా అందుకే ఉన్నాడు. 2014లో ఆయన పార్టీ స్థాపించినటువంటి నాటి నుండి నేటి వరకు చంద్రబాబు నాయుడు గారి ఆశయాల కోసం పనిచేస్తూ ఉన్నాడు. చెప్పనండి, ఆ రాజకీయ పార్టీకి, ఈ దత్తపుత్రుడికి చెందినటువంటి రాజకీయ పార్టీకి ఉన్నటువంటి ఆశయాలు ఏంటో చెప్పనండి, వాళ్ళ సిద్ధాంతాలు ఏంటో చెప్పనండి. వారికి ఉన్నటువంటి ఆశయం వల్ల చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచనల్ని కోసం పనిచేయడం, ఆయన ఆశయాల కోసం పనిచేయడం, ఆయన కోసం పనిచేయడం తప్పితే, లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శించడానికి తప్పితే ఆ రాజకీయ పార్టీ దేనికోసం పనిచేస్తూ ఉందో చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు రైతులకి అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏ రోజన్నా ఈ రాష్ట్రంలో రైతుల కోసం, వ్యవసాయం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేటువంటి సందర్భాలు ఉన్నాయా? సరే, ఆయన రాష్ట్రంలో ఈ గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో రైతాంగానికి అన్యాయం జరిగినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారిని ఏ రోజన్నా ప్రశ్నించేటువంటి సందర్భాలు ఉన్నాయా? ఏ రోజు కూడా మాట్లాడినటువంటి ఈ వ్యక్తుల తాలూకా క్యారెక్టర్ గురించి ఇంకా మాట్లాడాల్సినటువంటి పనే లేదు. చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ పరమైనటువంటి ఏ రకమైనటువంటి క్యారెక్టర్ ఉందో మీ అందరికీ తెలుసు. ఏ రోజు చెప్పినటువంటి మాట మీద నిలబడేటువంటి తత్వమే అసలు ఏ రోజు చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ హామీని నిలబెట్టుకున్నటువంటి సందర్భాలు ఏ రోజు కూడా లేవు. ఏ రాజకీయ పార్టీతో ఎప్పుడు పొత్తు పెట్టుకుంటారో తెలియనటువంటి వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడు. చివరికి తెలుగుదేశం పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ అని చెప్పి అనేక సందర్భాల్లో ఎన్టీ రామారావు గారు చెప్పినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇదే చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మా రాజకీయ పార్టీ పుట్టిందని చెప్పినటువంటి సందర్భాలు కూడా చూసాం. అటువంటి కాంగ్రెస్ పార్టీని మొన్న గడిచినటువంటి ఎన్నికల్లో కలిసి, వారితో కలిసి నడిచినటువంటి సందర్భాలు కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఇది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సినటువంటి పని లేదు.
ముగ్గురు నలుగురు పిల్లలు ఇటువంటి వ్యక్తిత్వం రాజకీయ పరమైనటువంటి వ్యక్తిత్వం లేదు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కూడా క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి ఏం మాట్లాడతాం ఇటువంటి వ్యక్తుల గురించి వీరు కూడా మా నాయకుడి గురించి విమర్శించేటువంటి పరిస్థితిలో ఉన్నారంటే వీరిద్దరు క్యారెక్టర్ గురించి అందులో వీరిద్దరు రాజకీయ పరమైనటువంటి క్యారెక్టర్లు లేదా వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్ల గురించి అసలు రాష్ట్ర ప్రజలకు మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు వీరి తాలూకా వ్యక్తిత్వాలు ఈ రకమైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి మనుషులు మహానుభావులు వీరిద్దరు ఒకవేళ ఏ రాజకీయ పార్టీతోనైనా ఎప్పుడైనా పొత్తు పెట్టుకోవడానికి ఒక వ్యక్తి సిద్ధంగా ఉంటాడు ఒక వ్యక్తేమో బహుభారత్ భార్యత్వం కలిగినటువంటి వ్యక్తి ఒక ఈ సమాజంలో నాయకుడిగా ఈ సమాజంలో ఏదో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ఉద్ధరించడానికి ఏదో రాజకీయ పార్టీ పెట్టినట్టు మాట్లాడతాడు ఒక వ్యక్తి దత్తపుత్రుడుగా విమర్శిస్తే దానికి ఫీల్ అవుతా ఉన్నాడు నేను దత్తపుత్రుని ప్రజలకు తప్ప చంద్రబాబు నాయుడు గారు కాదని చెప్పి భుజాలు తడుక్కుంటాడు ఈరోజు ఇటువంటి వ్యక్తి ఈ వ్యక్తి గురించి ఈ దత్తపుత్రుడి గురించి మేము నేనేదో మాట్లాడానో లేదో మేమేదో మాట్లాడామని చెప్పి ఇది మేము వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి మాటలు కాదు ఆయన సొంత గతంలో అంటే విడాకులు తీసుకోకముందు ఉన్నటువంటి రెండో భార్య రేణుదేశాయ్ గారి గురించి రేణుదేశాయ్ గారిని అడిగితే చెప్తారు ఆయన అనేక ఆమె అనేక టీవీ ఇంటర్వ్యూలో చెప్పింది ఈయన వ్యక్తిత్వం గురించి ఈయన తాలూకా మనస్తత్వం ఈయన తాలూకా వ్యక్తిత్వం ఈయన తాలూకా వ్యక్తిగత జీవితం గురించి ఆయన భార్య మాజీ భార్య చెప్పింది మరి వారి సొంత ఇంట్లో మనుషులే ఆయన గురించి ఆ రకమైనటువంటి మాటలు చెప్పిన తర్వాత మమ్మల్ని ఇంకేం మాట్లాడమంటారు ఇప్పుడు మాకు మొదటి భార్య ఏమో మనం విశాఖపట్నం రెండో భార్య ఏమో ఒక లోకల్ ఒక నేషనల్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇప్పుడు రష్యా ఏమో మరి మీకు తెలియాలి మాకు తెలిసే మూడు నాలుగో 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 నాలుగు నాలుగు నలుగురు పిల్లలు ముద్దుల మొగుడు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తులు ఉండి వీళ్ళు కూడా మా నాయకుడి గురించి మాట్లాడతాడు ఆయన మాట్లాడుతూ అంటాడు చంచలు కూడా జైలు అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసు కన్విక్షన్కి జైలు జీవితానికి ఏ రకమైనటువంటి సంబంధం ఉందో అసలు తెలుసా అని అడుగుతా ఉన్నా అది కన్విక్షన్ అనేటువంటిది ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిందని అడుగుతా ఉన్నా జైలు జీవితం గడిపినంత మాత్రాన ఆయన ముద్దాయి ఆయన ఖైదీ కాడు అనేటువంటి విషయాన్ని ఈ వ్యక్తి తెలుసుకోవాలి రాజశేఖర రెడ్డి గారు మరణించేంత వరకు రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు వీడినంత వరకు కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తర్వాత కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టింది ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఫైల్ చేసింది దానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయలేదని అడుగుతా ఉన్నాం అదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విలువలు మానుకొని ఇచ్చినటువంటి మాటని తప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే ఈ కేసులు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చేవా అని అడుగుతా ఉన్నా సాక్షాత్తు ఆ రోజు పార్లమెంట్లో అనేక మంది రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమంగా కేసులు పెట్టారనేటువంటి మాటల్ని అనేక సందర్భాల్లో చెప్పారు ఈరోజు ఏ రోజు కూడా ఏ ఒక్క కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయి అని తేల్చినటువంటి ఒక్క కేసు అన్న చెప్పనని అడుగుతా ఉన్నాం 16 నెలలు జైల్లో ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి కేసులు ప్రజలకు తెలియని అడుగుతా ఉన్నాం తెలుసు కాబట్టి 2014లోనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు తుడిచిపెట్టేశారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నాం వారికి తోడే కాంగ్రెస్ పార్టీకి తోడే తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసుల్ని ప్రజలకి రాష్ట్ర ప్రజలకు తెలుసు వారు చేసినటువంటి అన్యాయం ప్రజలకు తెలుసు కాబట్టి 2019లో తెలుగుదేశం పార్టీని కూడా తుడిచిపెట్టేశారు అనేటువంటి విషయాన్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం ప్రజలు ఇవేవి నమ్మలేదు కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులు అని చెప్పి తెలుసుకున్నారు కాబట్టి ఒక గొప్ప విజయాన్ని 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి ప్యాకేజ్ స్టార్గా దత్తపుత్రుడిగా
చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే చేస్తాను, ఆయన ఏం మాట అంటే ఆ మాట వత్తాస పలుకుతాను అన్నటువంటి ఆ సిద్ధాంతంతోనే ముందుకెళ్తానంటే ఆయన కర్మ మేమేం చేస్తాం. ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కడా కూడా రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కానీ ఆయన నాయకత్వాన్ని కానీ సమర్థించేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు అనేటువంటి విషయాన్ని ఈ దత్తపుత్రుడు తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో దత్తపుత్రుడు అని అంటుంటే ఆయన తెగ ఫీల్ అయిపోతా ఉన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారికి సొంత పుత్రుడిని వదిలేసి దత్తపుత్రుని నమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఓ పక్క దత్తపుత్రుడు అంటే ఈయన ఫీల్ అవుతా ఉన్నాడు, సొంత పుత్రుడిని ఆయన కాన్ఫిడెన్స్లో తీసుకోవట్లేదని చెప్పి సొంత పుత్రుడు లోకేష్ ఫీల్ అవుతా ఉన్నాడు. ఇద్దరిని ఏ రకంగా మరి నడిపిస్తాడో చంద్రబాబు నాయుడు గారు చూడాలి. ఆయనకేమో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే వ్యతిరేక ఓటు అనేటువంటిది చీలిపోవాలనేటువంటి అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారి. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉంటే వ్యతిరేక ఓటు అనేటువంటిది చీలకూడదు అనేటువంటి సిద్ధాంతం పవన్ కళ్యాణ్ గారు. మేము అధికారంలో ఉంటే వ్యతిరేక ఓటు అంతా కూడా కలిసి ఉండాలి, ఎక్కడా కూడా ఒక్క ఓటు కూడా పోకూడదు అనేటువంటి అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే మాత్రం ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఓట్లు పనిచేసుకోవాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోవాలి, మా నా దత్త తీసుకున్నటువంటి నా తండ్రి మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోవాలనేటువంటి అభిప్రాయం ఆయనలో కనబడతా ఉంది. సరే, ఆయన ఏం చేసుకున్నా ఎలా చేసుకున్నా ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారనేటువంటిది నేను చెప్తున్నటువంటి మాట కాదు, నిన్న పవన్ కళ్యాణే చెప్పాడు. మీరేమో ఇక్కడికి వచ్చి జై భవన్ అని అరుస్తారు, ఓట్లేమో జగన్మోహన్ రెడ్డికి వేస్తారనేటువంటి మాట నేను చెప్పింది కాదు. నిన్న సాక్షాత్తు ఆయన సభలో పవన్ కళ్యాణే ఆ మాటలు చెప్పినటువంటి విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇక ఈ రకమైనటువంటి వ్యక్తిత్వంతో ఇంకా ఎన్ని రోజులు ప్రజల్ని మోసం చేయాలని చెప్పి మీరు చూస్తారు, ఎన్ని రోజులు ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పి చూస్తారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంకా 44 సంవత్సరాలు 40 ఏళ్ళు రాజకీయ జీవితం చూశాడు, ప్రజల్ని అనేక అన్యాయాలకు గురి చేశాడు, రాష్ట్రాన్ని అనేక ఈరోజు రాష్ట్ర విభజనకు కారణమైనటువంటి వారిలో ఒకడైనటువంటి వ్యక్తి. ఈరోజు ఇన్ని పాపాలు చేసినా ఎందుకు మీరు చంద్రబాబు నాయుడు గారు అంటే అంత ప్రేమ మాకు అర్థం కావట్లేదు. సరే, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి, మేము మళ్ళీ వచ్చేటువంటి అసలు ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాలు ఎన్నికలకుంటే ఇప్పటి నుంచే పొత్తుల గురించి ఎందుకు అంత తహతలాడుతూ ఉన్నారో అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ ఏమో వ్యతిరేకత ఓటు చేర్చడానికి వీల్లేదు అంటాడు, ఓ పక్కేమో నేను వన్ సైడ్ లవ్ అని చంద్రబాబు నాయుడు అంటాడు. అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఒక రికార్డు ఉంది పవన్ కళ్యాణ్ గారికి, గతంలో కూడా చాలా సందర్భాలు చెప్పాను. అసలు ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి రికార్డు ఎవరికి ఉండదు. అతి తక్కువ కాలంలో ఒక రాజకీయ పార్టీని స్థాపించి 2014 రాజకీయ పార్టీని స్థాపించి 2019 వచ్చేసరికి 5 సంవత్సరాల్లో అత్యధికమైనటువంటి రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్. 2014లో భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీతో పొత్తులు పెట్టుకున్నాడు, పార్టీ స్థాపించిన 4 రోజులకే. 2019 వచ్చేసరికి సిపిఐ, సిపిఎం, బిఎస్పి, మళ్ళీ ఈ రాజకీయ పార్టీలతో అక్కడికి 5. 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీ 6, ఇక్కడ 3, అక్కడ 6, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీని ఎలా అక్కం చేర్చుకోవాలి, వాళ్ళు ఈయన ఎలా అక్కం చేర్చుకోవాలి, ఎంత ప్యాకేజ్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు మాట్లాడాలి, ఏ ఊర్లు వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, ఏం విమర్శించాలి అనేటువంటి ఓ తెగ ఈ మధ్య మళ్ళీ సినిమాలు అలవాటయ్యి, ఈ మధ్యకాలంలో కొత్తగా సినిమాలు తీస్తూ ఉన్నాడు. అసలు ఏమన్నాడు మీ అందరికి గుర్తుందా, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగా చేస్తే నేను మళ్ళీ సినిమాలే చేసుకుంటానన్నాడు, మీకు గుర్తుందో లేదో ఒకసారి ఆయనకి గుర్తు చేయండి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రసంగంలో పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగా చేస్తే నేను మళ్ళీ సినిమాలు చేసుకుంటానన్నటువంటి మాట మాట్లాడా లేదా అనేటువంటిది ఒకసారి మళ్ళీ ఆయన్ని అడగాలని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. సో ఈరోజు మళ్ళీ సినిమాలు చేసుకుంటాం, సినిమాల్లో భాగంగానే ఇది ఒక కొత్త సినిమా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు బ్యానర్లో దత్తపుత్రుడు టైటిల్తో బ్రహ్మాండమైనటువంటి సినిమాని గడిచినటువంటి 3 నెలలుగా నడుపుతూ ఉన్నాడు.
ఈ సినిమా రేపు 2024లో అట్టర్ ఫ్లాప్ అయిపోవడం ఖాయం, ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్పడం ఖాయం, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా రాజకీయంగా సమాధి అయిపోవడం ఖాయం. ఇక వీరు తండ్రి కొడుకులు ఇద్దరు వారు కానీ దత్తపుత్రులు కానీ అందరూ కలిసి రాజకీయాలు మానేయడం ఖాయం, మళ్ళీ తిరిగి సినిమాలకి అంకితం అయిపోవడం ఖాయం అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ రైతుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆ రాజకీయ పార్టీలకు కానీ లేదు. మేము మా చిత్తశుద్ధి ఏంటో రైతులకు అనేటువంటిది ఇప్పటికే మేము చేసి చూపించాం, రానటువంటి కాలంలో ఇంకా చేస్తాం, మరింత నిరూపించుకుంటాం. రైతు పక్షపాతి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం.